మాజీ మంత్రి వర్యులు, గౌరవనీయులు రమణన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులకి, సోషల్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు హుజూరాబాద్లో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికలు, ఈ ఎన్నికలేం ప్రజలకు కొత్త ఏం కాదు. సార్వత్రిక ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా ఈ 6 సార్లులో ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికల్లో మన గెట్టు మనం సాధించుకోవాలనే తపనతో, మరి ఈరోజు మన గెట్టు మన రాష్ట్రం మనం సాధించుకోవటంతో పాటు సాధించి పెట్టినటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవటం, మరి వారికే 2 సార్లు ప్రజలందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి 2 సార్లు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి సందర్భంలో, మరి ప్రజలు గెలిచి నిలిచినటువంటి మరి సందర్భం కూడా మన కళ్ళ ముందరే ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు దేశానికే ఒక ఆదర్శంగా, దేశం ఒక ఆదర్శంగా ఉదాహరణ తీసుకునే స్థాయిలో ఇక్కడ జరిగినటువంటి సంక్షేమం, మరి భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా మరి కొనసాగతలేనటువంటి కొన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, ఒంటరి మహిళ కానీ, మరి ఈరోజు రైతు బంధు కానీ, రైతు బీమా లాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కొనసాగుతలేవు. రాష్ట్రం వచ్చినటువంటి కొత్తలో మరి కరెంటుకు సంబంధించిన కష్టాలు, కరెంటుకు సంబంధించి గత ప్రభుత్వాలు చేసినటువంటి అవహేళన, అపహాస్యం మనందరికీ తెలుసు. మరి ఈరోజు కరెంటు ఉండదు తెలంగాణ రాష్ట్రంలో, అంధకారంలో కలిసిపోతే తెలంగాణ రాష్ట్రం అని చెప్పనని మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఈరోజు వరకు మర్చిపోతలేము. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల నాణ్యమైనటువంటి కరెంటు ఈరోజు రైతులకు ఉచితంగా ఇవ్వటం, ఆనాడు అన్నటువంటి ఆ పెద్దలందరూ కూడా చీకట్లో ఆగమైపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు మంత్రి పదవి ఇవ్వగానే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయటం అనేది మరి ఎక్కడా జరగలేదు, జరగదు కూడా. ఎందుకంటే మొన్ననే మరి కేంద్రంలో చాలామందిని మరి పదవుల నుంచి తప్పించి ఎంపీలుగా కొనసాగించి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఆ ఎంపీలు వాళ్ళు రాజీనామా చేయలే. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఆయనకు ఎంత స్వార్థ చింతన అనే విషయం ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 30 తారీఖు నాడు ఆ తీర్పు మనం అందరం చూడబోతాము. మరి అదే కాకుండా మరి ఈరోజు ఒక కమ్యూనిటీ పరంగా ఒక పేదవాడు, బలహీన వర్గాలకు సంబంధించిన వాడు, మరి ఈరోజు పేదలైనటువంటి వాళ్ళకి చేయితనివ్వాలి, హక్కున చేర్చుకోవాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచన మరి నాకైతే కనిపించలేదు. మరి పద్మశాలీయులకు సంబంధించినటువంటి విషయంలో కానీ, చేనేత పవర్ లూమ్కి సంబంధించినటువంటి కార్మికుల విషయంలో కానీ, ఎక్కడా తాను ఈరోజు తాను ఆ కుటుంబంలో ఒకడై ఒక సమస్యను కూడా పరిష్కరించలే. కానీ మరి 4 సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి బకాయిల విషయంలో ఏ ఒక్కనాడు కూడా పద్మశాలీయులకు సంబంధించి, చేనేత కార్మికులకు సంబంధించి సమస్యలు చెప్పడానికి వెళితే ఏ దిగిపొండయా అని చెప్పనని అవహేళన చేసి మాట్లాడినట్టుగా ఈరోజు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చెప్తూ ఉంటే అది హృదయ విదారకంగా బాధ అనిపించినటువంటి సందర్భం. అన్ని సమస్యలు విన్న తర్వాత సీఎం గారి దగ్గరికి, అదే రకంగా టెక్స్టైల్ మినిస్టర్ గారైనటువంటి కేటీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యలు ఇమ్మీడియట్గా పరిష్కరించాలని చెప్పినప్పుడు 73 కోట్ల 42 లక్షల రూపాయలు రిలీజ్ చేస్తూ కాటన్కు మన యార్న్కి సంబంధించినటువంటి 40% సబ్సిడీ కానీ, రసాయనాలు కానీ, మన రంగులకు సంబంధించి కానీ, మరి ఎక్స్గ్రేషాకు సంబంధించి పావల వడ్డీ, ఇవన్నీ కూడా సత్వరంగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే కొండా లక్ష్మణ్ బాబుజీ ఈరోజు చేనేత కార్మికులకు కానీ, పద్మశాలి బిడ్డగా వారు మా అందరికీ కూడా స్ఫూర్తి. ఈరోజు ఈ తెలంగాణ సాధించడానికి సంబంధించినటువంటి సందర్భంలో కూడా జలదృశ్యంలో తాను మరి తను ఉంటున్నటువంటి మరి నివాసాన్ని
ఉద్యమ పార్టీకి మీరు ఎన్ని మీటింగ్లన్నా పెట్టుకోండి అని చెప్పనని చెప్పిన సందర్భంగా అక్కడి నుంచే పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ సాధించిందంటే దాంట్లో మా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా మరి మా అందరి మనసులో నిలువెత్తున్నటువంటి మనిషి. మరి అదే కాకుండా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మభ్య పెట్టడం, ఏదో తప్పుడుకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడటం, తప్పుడు మాటలతో ఈరోజు తానేదో గద్దెక్కాలని చెప్పనని మరి ఈరోజు తప్పుడు ఆలోచనతో ఉండటం, మరి తాను గెలిస్తే తను ఏం చేస్తాడనే విషయాన్ని కూడా ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పలేకపోవటం, తాను గెలిచిన తర్వాత ఇది చేస్తా అని చెప్పనని చెప్పకపోవటం ఈరోజు ప్రజలందరూ కూడా విస్తుపోతున్నటువంటి సందర్భం. కొన్ని మాటలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల నడ్డు విరుస్తూ ఉంది. మార్కెట్ వ్యవస్థనే రూపుమాపి మార్కెట్లన్నీ కూడా రద్దు చేస్తూ ఉంది, దాన్ని తీవ్రంగా ఖండిస్తా అని చెప్పనని మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో మంత్రి ఉన్నప్పుడు తనదైనటువంటి శైలిలో మరి అందరికీ కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసిండు. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళితే నల్ల చట్టాలన్నీ తెల్లగైపోయినాయా? మరి ఆయన్నే జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు మన రాష్ట్రంలో కాకుండా దేశమంతా కూడా ఈరోజు మహిళలకు సంబంధించి మహిళలకి గ్యాస్ ఇచ్చే దాంట్లో కూడా 7 సంవత్సరాల కింద ఉన్నటువంటి మరి గ్యాస్ను మరి 2 ఇంతలు చేసినటువంటి ప్రభుత్వం ఆనాడు 450-460 రూపాయలు ఉంటే ఈరోజు 1000 రూపాయల పైన గ్యాస్ చేసింది. మరి ఈరోజు పెట్రోలు డీజిల్ కూడా మరి పెంచినటువంటి మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పక్షాన ఈరోజు ఆయన నిలబడితే మరి ఈరోజు ప్రజలు ఆ పెరిగినటువంటి ధరలను సమర్థించి ఓటేయాలనా, లేకపోతే తాను పెరిగినటువంటి గ్యాస్ను 1000 ఉంది 500 చేస్తా, ఈరోజు పెట్రోల్ 100 రూపాయల పైన ఉంది నేను 50 రూపాయలు చేస్తా, నల్ల చట్టాలను రద్దు చేస్తా అని చెప్పనని ఏదైనా చెప్తున్నాడా? పోని కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి ఈ విషయాన్ని ఎక్కడన్నా మరి వాళ్ళు ప్రస్ఫుటం చేసి ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారు చెప్పిన అన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్పనని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఈరోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజలకు అండగా ఉండి ప్రజల మనసుల్లో ప్రజల హృదయాల్లో హృదయాంతరాల్లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సజీవంగా ఉండాలని చెప్పనని కోరుకుంటే దాన్ని ఏదో రూపుమాపిటట్టు చేస్తా? ఎందుకు నీకు బతుకునిచ్చినటువంటి మరి కన్నతల్లైనటువంటి టీఆర్ఎస్ పార్టీని ఈరోజు పాల్దాగినటువంటి మరి గుండె మీద తన్నేటటువంటి సంస్కృతి నీకు అలవాటైందంటే మరి అది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ పద్మశాలీల పట్ల ముఖ్యమంత్రి గారికి మరి ముఖ్యమంత్రి గారు కూడా చదువుకున్నటువంటి రోజుల్లో దుబ్బాకలో పద్మశాలీలకు సంబంధించినటువంటి ఇంట్లో కిరాయికుంటూ విద్యను అభ్యసించినటువంటి విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా కానీ చాలా సందర్భాల్లో చెప్పినారు. వారి కష్టాలన్నీ నాకు తెలుసు, వారి కష్టసుఖాల్లో నేను భాగం పంచుకుంటా, వాళ్ళకి చేయితనిచ్చి నేను ఆదరించి ఈరోజు గతంలో ఉన్నటువంటి చేతి వృత్తులు కలువృత్తులకు సంబంధించి సమైక్య పాలనలో మరి రూపుమాపినటువంటి ఆ పరిస్థితికి భిన్నంగా ఈరోజు నేను వాళ్ళందరి బతుకులు బాగు చేస్తానని చెప్పనని భరోసానిచ్చినటువంటి సందర్భం కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు గిన్ని రాయితీలు ఇస్తూ ఈరోజు కుల గౌరవానికి ఈరోజు పద్మశాలీయుల ఆత్మగౌరవ భవనానికి కూడా మరి హైదరాబాద్లో 2.5 ఎకరాల స్థలం ఇవ్వటం, మరి హుజూరాబాద్లో కూడా మరి 1 ఎకర స్థలం ఇచ్చేసి ఇక్కడ కూడా మరి భవన నిర్మాణాన్ని ఈరోజు పద్మశాలీలకు ఇవ్వటం జరిగింది. ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే బీసీ బిడ్డైన బీసీల మీద ప్రేమ లేనటువంటి మరి ఈటెల రాజేందర్ గారిని మనం అందరం కూడా ఈరోజు ఉద్యమ స్ఫూర్తిగా ఉద్యమ నాయకులుగా తెలంగాణను కాంక్షించినటువంటి వ్యక్తులుగా ఈరోజు ఈ ప్రభుత్వానికి మనం అండగా ఉండాల్సినటువంటి అవసరంగా ఈరోజు పద్మశాలీలు ఎక్కడికి వెళ్ళినా మేము ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు గెల్లు శ్రీనివాస్ కోటేసి టీఆర్ఎస్ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పనని మరి చెప్పటం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా 2వ తారీఖు నాడు రాబోయేటటువంటి రిజల్టు మరి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గెల్లు సీను ద్వారా మరి ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఉంటారు. ఒక మాట కూడా మరి 4000 ఇండ్లు ఈ నియోజకవర్గానికి ఇస్తే 1 ఇల్లు కట్టకపోవటం, మరి కట్టి ఉంటే ఈరోజు పేదలైనటువంటి మరి పద్మశాలీలకు కూడా కొంత మరి వాట అంటే ఏ దామాష ప్రకారం వాళ్ళకు కూడా ఇండ్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. మరి ఈరోజు ఏది కూడా చేయలేనటువంటి మరి మన ఈటెల రాజేందర్ గారిని
ప్రజలు ఖచ్చితంగా మరి బుద్ధి చెప్పి టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ జయ తెలంగాణ.